ప్రియులారా, మరొకసారి ఈ విధముగా మిమ్మల్ని కలుసుకునడానికి ప్రభువు ఇచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాం. మన జీవితాల్లో ప్రభువు చేసిన కృపలన్నిటికీ మనము అపాత్రులము అయినను ప్రభువు మన జీవితములలో మానక కృపచూపు దేవుడై ఉన్నాడు. ఇలాగ మిమ్మలను ప్రోత్సహించుచూ ఉన్నాము. మనము ప్రభువును స్తుతించబద్ధులము. ప్రార్థన చేద్దాం. మా ప్రియ ప్రభువా, మీకు స్తోత్రాలు తండ్రి. ఈ విధముగా మేము కలుసుకునడానికి సహాయం చేశారు, మీకు స్తోత్రం. ప్రభువా, మాకు కలిగి ఉన్నటువంటి మీ నామమును బట్టి మీకు స్తోత్రములు. దేవా, మీ నామమును భరించుటకు దేవా తండ్రి మీరిచ్చిన యోగ్యత కొరకై మీకు వందనాలు. మీ కుమారుని ముఖమును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, మీ వాక్యమును మేము ధ్యానం చేస్తూ ఉండగా మీ వాక్యపు ప్రకాశిత మాకు దయచేయమని యేసు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, దేవుని వాక్యం వైపు తిరుగుదాము. పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము 89వ కీర్తన 19వ వచనము. అప్పుడు నీవు దర్శనమున నీ భక్తులతో ఇట్లు సెలవిచ్చి ఉంటివి, నేను ఒక శూరునికి సహాయము చేసి ఉన్నాను, ప్రజలలో నుండి ఏర్పరచబడిన ఒకనిని నేను హెచ్చించి ఉన్నాను. ఈ మాట మరొక మారు, నేను ఒక శూరునికి సహాయము చేసి ఉన్నాను, ప్రజల్లో నుండి ఏర్పరచబడిన ఒకనిని నేను హెచ్చించి ఉన్నాను. పిల్లరా, ఈ కీర్తన యజ్రీహీయుడైన ఏతాము రచించిన కీర్తన. దైవధ్యానము. ఈ 150 కీర్తనలు వ్రాయబడ్డాయి. ఈ 150 కీర్తనల్లో సొలొమోను వ్రాసిన కీర్తన ఉన్నది, అలాగే మోషే కీర్తనలు ఉన్నాయి, ఆసాపు కుమారులు వ్రాసినటువంటి కీర్తనలు ఉన్నవి. మరి ఎక్కువ శ్రేష్టమైనటువంటి విషయం ఏమిటి అంటే, దావీదు ఎక్కువ కీర్తనలను రచించినాడు. అందుకనే ఆ సహజంగానే కీర్తనలను దావీదు కీర్తనలు అని పిలువబడుతూ ఉంటాయి. కీర్తనలలో మనము చదివినటువంటి కీర్తన 89వ కీర్తన. ఈ 9వ కీర్తనలో ఒక ఏర్పాటును గూర్చి వ్రాయబడుతూ ఉంది. ఏర్పాటును గూర్చి, నేను ఒక శూరునికి సహాయము చేసి ఉన్నాను, నేను ఒక శూరునికి సహాయము చేసి ఉన్నాను. ఇక్కడ నేను అనే మాట ఉన్నది, అలాగే సహాయము పొందినటువంటి ఒక శూరుడు ఉన్నాడు. నేను అని చెప్పబడుతున్న ఈ మాట ఎవరిని తెలియజేస్తూ ఉన్నది అంటే, ఒక మారు యెషయా గ్రంథం చూడండి, 43వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూస్తాము. నేను నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఆయన మాత్రమే రక్షకుడట, ఆయన తప్ప వేరొక రక్షకుడు లేడు. నేను నేనే యెహోవాను. నేను అని చెప్పబడుతున్న ఈ మాట ఎవరిని తెలియచేస్తూ ఉన్నది అంటే, తండ్రి అయిన దేవునిని, ప్రభువును తెలియచేస్తూ ఉన్నది. ప్రియులారా, మరి ఒక విషయం అక్కడ గ్రహించండి. నేను ఒక శూరునికి నేను సహాయం చేశాను. శూరుడున్నాడట, ఆ నరులలో ఒక శూరుడున్నాడు. ప్రియులారా, ఈ నరుడు అనే ఈ మాట, నేను అనే మాట పరమ ప్రభువును, తండ్రిని తెలియచేస్తూ ఉంటే, నరుడు నరులలో అనేటువంటి ఈ నరరూపిగా ఉన్నటువంటి ఆయన ఎవరో ప్రత్యేకించి ఇక్కడ మాట్లాడబడుతూ ఉంది. నరులలో నేను ఒక శూరునికి నేను సహాయం చేశాను. ఎవరు ఈ నరుడు? అంటే దేవుని వాక్యం చూడండి. దేవుని వాక్యము 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము
ఐదవ వచనము, దేవుడొక్కడే దేవునికి నీ నరులకును మధ్యవర్తి ఒక్కడే. ఆయన యేసు క్రీస్తును నరుడు. దేవుడు ఒక్కడే దేవునికి నీ నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన యేసు క్రీస్తును నరుడు. ప్రిలరా, కీర్తనల గ్రంథం 89:19లో నేను అనే మాట ఆ పరమ తండ్రిని తెలియచేస్తూ ఉంది. ఆయన కుమారునిగా ఈ లోకమునకు వచ్చిన తరువాత ఆయన దేవునిగా ఆయన ఈ లోకములో ఉండినారు. ఆయన లోకములో దేవునిగా ఉన్నారు. దేవుడు ఒక్కడే దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే. దేవుడున్నాడు, నరుడున్నాడు. దేవునికి నరునికి మధ్యవర్తిత్వం అవసరమైంది. కారణం ఏంటి అంటే, దేవుని యొక్క ఆజ్ఞల నుండి, దేవుని యొక్క ఉద్దేశము నుండి మనుష్యుడు తప్పిపోవడం వలన నరునికి దేవునికి మధ్య ఏర్పడినటువంటి ఈ దూరములో, ఈ డిస్టెన్స్లో, లేక దేవునికి మనుష్యునికి ఏర్పడినటువంటి ఈ వైరములో సంధి కుదర్చవలసి వచ్చింది ఒక మధ్యవర్తి. ఆ మధ్యవర్తిత్వం చేయడానికే యేసుక్రీస్తు ప్రభువారు నరవతారిగా ఈ లోకానికి వచ్చాడు. దేవుడు ఒకడున్నాడు, దేవునికి మనుష్యులకును మధ్యవర్తి మరి ఒకరున్నారు. దేవునికి మనుష్యులకు మధ్యవర్తిత్వం చేయడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. ఆయన నరరూపిగా వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి రాకమునుపు మనుష్యునికి దేవునికి మధ్యవర్తిత్వం చేయడానికి, సంధి కుదర్చడానికి ఎన్నో బలులు అర్పించబడేవి. ఆ గొర్రెలు, మేకలు, ఎడ్లు, పక్షులు, ఎన్నో ఆ రక్తము ఒలికించబడుతూ ఉండేది, బలి అర్పణ జరిగేది. ఈ బలి అర్పణ ద్వారా మనుష్యుడు తన పాపము నుండి విమోచింపబడుతున్నవాడు, విమోచింపబడడం లేదు కానీ పవిత్రపరచబడేవాడు అంతే. పవిత్రత దొరికేది కానీ విమోచన దొరికేది కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభువులో పరమ తండ్రి ఏర్పాటు చేసినటువంటిది ఏమిటి అంటే, పవిత్రత మరియు విమోచన. పవిత్రత మరియు విమోచన. ఈ విమోచన లేకపోవడం వలన మనుష్యుడు మాటి మాటికి బలి అర్పణ చేయవలసి వచ్చేది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కమారే చేసినటువంటి బలిదానమును బట్టి, సర్వలోకము యొక్క విమోచన కొరకై ఆయన చేసినటువంటి సిలువ యాగమును బట్టి ఆ మనుష్యుడు పవిత్రుడైనాడు. రెండవది, మనుష్యుడు పాపము నుండి విమోచింపబడినాడు. పాపము నుండి విమోచింపబడిన తరువాత మరలా బలి అర్పణ చేయవలసిన ఆవశ్యకత లేదు. కాబట్టి ఇక్కడ కీర్తనాకారుడు ఆత్మపూర్ణుడై మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే, నేను ఒక శూరునికి సహాయము చేసి ఉన్నాను. ప్రజలలో నుండి, అనగా నరులలో నుండి ఆయన ఏర్పరచబడినాడు. ఆయన నరునిగా ఈ లోకానికి వచ్చాడు. నరవతారిగా తన ప్రాణమును పెట్టాడు, తన రక్తమును చిందించారు. మనుష్యుని యొక్క ప్రతి ఇంద్రియముతో చేసిన ప్రతి పాపమునకు ఆయన సిలువలో పరిహారము చెల్లించారు. ఆ ప్రతి శ్రమ, ప్రతి పాపమును బట్టి ఆయన శ్రమ పొందినారు. సిలువలో ఆయన శ్రమ పొందినారు. ప్రిలరా, ఆయన ప్రజలలో నుండి ఏర్పరచబడినాడు. ఆయన ఎటువంటి వాడో ఇక్కడ దేవుని వాక్యం అంటుంది. ఆ నేను ఒక శూరునికి, ఆయన ఒక శూరుడు. మొదటిది ఏర్పరచుకున్నది తండ్రి, రెండవది ఏర్పరచబడినవాడు, నరులలో నుండి ఏర్పరచబడినాడు, మూడవది ఆ నరులలో నుండి ఏర్పరచబడిన వాని యొక్క స్థితి. దేవుని వాక్యం చెప్తూ ఉంది, అతడు ఒక శూరుడు అంటూ ఉన్నటువంటి ఈ మాట. యెషయా గ్రంథకర్త దీన్నే ఏమంటున్నాడో చూడండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము, కీర్తనాకారుడు మధ్యవర్తి అయిన ప్రభువును శూరుడు అన్నాడు.
శూరుడు అన్నాడు. 9వ అధ్యాయము 6వ వచనములో ఈ శూరుణ్ణి గూర్చి గ్రంథకర్త ఏమంటున్నాడంటే, యెషయా గ్రంథకర్త ఏమంటున్నాడంటే 9వ అధ్యాయములో 6వ వచనములో, ఏనయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. యేసుక్రీస్తు ప్రభువారి లోకంలో ఆయన శిశువుగా జన్మించి ఆయన కుమారునిగా ఎదిగినారు. ఆయనకు పెట్టబడినటువంటి పేరు ఇక్కడ ఉన్నది, ఆయనకు పెట్టబడిన పేరు బలవంతుడైన దేవుడు. బలవంతుడైన దేవుడు పిల్లరా, కీర్తనల గ్రంథకర్త శూరుడు అంటున్నాడు, యెషయా గ్రంథకర్త బలవంతుడు అంటున్నాడు. పిల్లరా, ఒకడు శూరుడు అని చెప్పబడాలి అంటే ఆ ఎవరిని శూరుడు అంటారు అంటే అతడు యుద్ధ నేర్పరి అయి ఉండాలి, యుద్ధమును జరిగించగలిగినటువంటి వానిని, యుద్ధములో ముందుకు వెళ్ళి జయము పొందగలిగినటువంటి వానిని శూరుడు అంటారు. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో ఒక యుద్ధశూరుని వలె ఈ లోకానికి వచ్చారు. ఆయన యుద్ధశూరుని వలె ఆయన ఈ లోకములో చేసినటువంటి యుద్ధము దేని మీద చేశారు అంటే, దేని మీద ఆయన యుద్ధము చేశారు అంటే చూడండి, హెబ్రీ గ్రంథకర్త దీన్ని సత్యాన్ని చెప్తాడు. పౌలు రాసినటువంటి హెబ్రీ సంఘానికి ఆయన రాసినటువంటి లేఖ హెబ్రీ పత్రిక 2:14-15 వచనాలు, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. గమనించండి, కాబట్టి ఆ పిల్లలు మనము దేవుని పిల్లలము, దేవుని పిల్లలమైన మనము మనము దేవుని పోలికలో ఉన్నాము, కానీ ఆయన స్వరూపమును, ఆయన కలిగి ఉన్నటువంటి ఆత్మీయ ఔన్నత్యమును, ఆయన ఎటువంటి ఆత్మస్వరూపో మనము అటువంటి ఆత్మస్వరూపముగా లేము. మనము రక్తమాంసములలో ఉన్నాము. ఈ రక్తమాంసములలో ఉన్నటువంటి మనము దేనికి లోనైపోయినాము అంటే మరణ భయమునకు లోనైపోయినాము. కారణమేంటి అంటే ఈ మరణము మనుష్యులలోనికి రావడానికి కారణమేంటి అంటే, మనుష్యుడు ఎప్పుడైతే దురాశ చేత ఈడవబడి, దురాశ చేత గర్భము ధరించి పాపము చేశాడో, ఈ పాపము పరిపక్వమై మరణమును పొందుతూ ఉన్నాడు. ఇలారా, మరణము అనేటువంటిది మనుష్యునికి ఒక జీతముగా ఇవ్వబడింది. ఇలారా, ఈ మరణమును జీతముగా పొందుకున్నటువంటి మనుష్యుడు మరణ భయము చేత నింపబడుతూ ఉన్నాడు. ఈ మరణ భయమునకు లోనైనటువంటి ఈ మనుష్యుణ్ణి, లేక ఈ మనుష్యుణ్ణి విడిపించాలి, ఈ మనుష్యుణ్ణి విడిపించాలి. మరి ఒక మాట గమనించండి, మరణము యొక్క బలము గలవానిని. ఇలారా, అపవాది మనుష్యునిలో పాపమును పెట్టడం వలన దేవునికి అవిధేయునిగా చేసి మనుష్యునిలో ఉన్నటువంటి దేవుని స్వరూపమును పోగొట్టుట వలన వానిలోనికి మరణమును తెచ్చింది. ఈ మరణము ద్వారా 2వ మరణము అనగా నరకాగ్నికి మనుష్యుని తీసుకొని పోతూ ఉండింది. మరణ భయము, మరణ బలము కలిగిన వాడున్నాడు. 2వది, మరణ భయము చేత ఉన్నటువంటి వాడు ఉన్నాడు. ఈ మరణ బలము కలిగినటువంటి అపవాది వాని మీద ఆయన యుద్ధం చేశాడు. వాని ఎదుట ఆయన శూరుని వలె నిలిచినాడు. ఏ మరణమైతే ఆధారం చేసుకొని మనుష్యుని ఏలుతూ ఉండిందో అపవాది, మొదట ఆ అపవాదిని జయించాలి, 2వది ఆ మరణమును జయించడానికి ఆయన
ఈ లోకమునకు వచ్చారు. ఆయన ఆ మరణమును మృంగివేశారట. జీవము ఎదుట మరణము మృంగివేయబడింది, మరణమునకున్నటువంటి బలము మృంగివేయబడింది. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు వచ్చి ఆయన రక్తమును చిందించట వలన, ఆయన మరణించి పాతి పెట్టబడి ఆయన మూడవ దినమున తిరిగి లేచుట వలన, ఆయన పునరుద్ధానుడవుట వలన మరణము జయముతో జయము ఎదుట మృంగివేయబడింది, జయము ఎదుట ఓడిపోయింది. అందుకనే దేవుని వాక్యం అంటుంది, నేను ఒక ఆ శూరునికి సహాయము చేశాను. ఆయన తన తండ్రి యొక్క సహాయమును పొందుచు ఆయన మరణము మీద జయము పొందినటువంటి వాడు. అలాగే మరణ భయమునకు లోనైనటువంటి మనలను ఆయన విమోచించినాడు. ఇంకొక మాట చూడండి, ఈ కీర్తనల గ్రంథము 89:19 మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. నేను ఒక శూరునికి సహాయము చేసి ఉన్నాను, ప్రజలలో నుండి ఏర్పరచబడిన ఒకరిని నేను హెచ్చించి ఉన్నాను. నేను అనే మాట తండ్రిని తెలియచేస్తూ ఉంది. అలాగే ఆ ప్రజలలో నుండి అనే మాట యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నరస్వరూపుగా ఆయన ఈ లోకమునకు వచ్చి రక్షకునిగా జన్మించిన ఆ జన్మను తెలియచేస్తూ ఉంది. మూడవది, ఆయన శూరునిగా సిలువలో జయించినటువంటి ఆ జయము శూరుడు అనే మాట తెలియచేస్తూ ఉంది. నాలుగవది, ఆయనను నేను హెచ్చించి ఉన్నాను. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో ఆయన హెచ్చింపబడిన వానిగా ఆయన అన్ని నామముల కంటే పైనామముగా హెచ్చించబడినాడు. పేతురు యొక్క ప్రసంగాన్ని చూడండి. పేతురు ప్రసంగిస్తూ ఒక మాట అంటున్నాడు. 4వ అధ్యాయం అపోస్తల కార్యముల గ్రంథం 4:12 మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామము వలననే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమునను రక్షణ పొందలేమనెను. ఈ నామము వలననే మనము రక్షణ పొందవలెను గాని, మనుష్యునికి రక్షణ అవసరమై ఉండింది. అతడు దేవుని యొక్క కాపుదలలో నుండి అతడు తన్ను తానే దూరమైపోయాడు. దేవుడిచ్చినటువంటి కృపలో నుండి మనుష్యుడు పాపమునకు లోనవుట వలన అతడు తప్పిపోయినాడు. దేనికి బానిసైపోయాడు అంటే మరణమునకు అతడు బానిసైపోయాడు. మరణమునకు బానిసైపోయిన వీనికి ఆ మరణ భయము నుండి విడిపించబడాలి, రక్షణ అవసరమయ్యింది. అంతేకాదు, పాపము చేత బంధించబడి పాపము చేత ఈడవబడుచు పాపము చేత ఏలబడుతున్నటువంటి మనుష్యునికి ఆ పాపములో నుండి విమోచింపబడడం అనేటువంటిది అది రక్షణ. ఈ రక్షణ ఇవ్వడానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు వచ్చారు. ఈ లోకములో ఏదైనా ఒక నామము హెచ్చించబడింది అంటే యేసుక్రీస్తు నామము తప్ప మరి ఏ నామము కూడా అంతగా హెచ్చించబడలేదు. కారణం ఏంటి అంటే వేరొక నామమున మనుష్యునికి రక్షణ లేకుండా పోయింది. ఆ రక్షణ కలుగ చేయడానికి ఆ తన ప్రాణమంతా పెట్టినటువంటి ప్రభువు నామమును, యేసుక్రీస్తు అను నామమును ఆయన హెచ్చించినారు. ఆయన హెచ్చించబడడానికి కారణమేమిటి అంటే ఒక మాట గమనించండి, ఆయన అంతగా హెచ్చించబడినట్లు ఆయన అంతగా తగ్గించుకున్నారట. ఆయన అంతగా తగ్గించుకున్నారు. దేవుని వాక్య విలువ అదే, తన్ను తాను తగ్గించుకొను వానిని ఆయన హెచ్చిస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన హెచ్చించబడడానికి కారణమేమిటి అంటే ఆయన తన్ను తాను అలాగ తగ్గించుకున్నారు. చూడండి,
ఆ ఫిలిప్పీలకు పౌలు రాసిన పత్రిక 2వ అధ్యాయము కొన్ని మాటలు యేసుక్రీస్తు ప్రభువారిని గురించి 6వ వచనం మాట్లాడుతూ ఉంది. ఆయన దేవుని స్వరూపము కలవాడై ఉండి, ఆయన దేవుని స్వరూపము కలవాడు. 2వది దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచుకొనలేదు. దేవునితో సమానత్వము కలిగిన వాడాయన. 2వది దేవునితో సమానత్వము కలిగినటువంటి వాడు. ప్రభువు ఎటువంటి భాగ్యమును కలిగి ఉన్నాడో క్రీస్తునకు కూడా అట్టి భాగ్యము ఆ నిత్యత్వములో ఉండింది, ఉన్నది. అయితే ఆయన మనుష్యుని విడిపించడానికి, మనుష్యుని రక్షించడానికి, మరణ భయము నుండి వారిని విడిపించడానికి, అపవాది ఎదుట శూరునిగా నిలబడి జయించడానికి వీటన్నిటినీ ఆయన విడిచిపెట్టాడట. ఈ భాగ్యమంతటినీ ఆయన విడిచి ఆయన దేవుని స్వరూపము కలవాడయ్యున్న ఆయన మనుష్యుని పోలికలోనికి వచ్చాడు. దాసుని స్వరూపమును ఆయన ధరించాడు. తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు, రిక్తునిగా చేసుకున్నాడు అంటాడు భక్తుడు. 8వ వచనం చివరి మాట చూడండి. ఆయన విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను, తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను, తన్ను తాను తగ్గించుకొనెను. కారణం ఏంటో తెలుసా? ఎందుకు ఆయన అంతగా తగ్గించుకున్నారు, ఎందుకు ఆయన అంతగా రిక్తునిగా చేయబడ్డారు అంటే మనము విమోచించబడాలి. మనము తండ్రితో పోగొట్టుకున్న ఆ పోలికలోనికి, ఆ సమానత్వంలోనికి మనము వెళ్ళాలి. అందుకనే మన కొరకై ఆయన తన్ను తాను తగ్గించుకున్నారు. దేవతల కంటే కొంచెము తక్కువ వానిగా, శరీరధారిగా ఆయన ఈ లోకములో ప్రత్యక్షమై ఆ స్థితిలో ఉన్నటువంటి మనలను, మన పాపమును ఆయన సిలువలో భరించి మనలను విమోచించినారు ఆయన. అందుకనే దేవుని వాక్యం అంటుంది, అంతగా తగ్గించుకున్నటువంటి ఆయనకు ఎలా ఎంతగా హెచ్చించబడినారు అంటే 11వ వచనము ప్రతి నాలుక తండ్రి అయిన దేవుడు దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. ఎంతగా తగ్గించుకున్నారో అంతగా ఆయన హెచ్చించబడినారు, అంతగా ఆయన హెచ్చించబడినారు. పిల్లారా, ఆయన హెచ్చించబడినటువంటి మాట, ఆయన ఏర్పరచబడినారు, ఆయన సహాయము పొందిన వారిగా ఉన్నారు, ఆయన దేవునిలో హెచ్చించబడిన వానిగా ఉన్నాడు. ఎంతవరకు ఆయన హెచ్చించబడినాడు అంటే మహామహుడగు దేవుని కుడిపార్శ్వము వరకు, దేవుని సన్నిధిలో ఆయనకున్నటువంటి ఆ ఔన్నత్యము వరకు, కుడిపార్శ్వమునకు ఆయన హెచ్చించబడినారు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనాన్ని చూస్తాం. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమత్వమునై ఉండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామము పొందెనో, వారి కంటే ఎంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఉన్నత లోకమునకు ఆయన హెచ్చించబడినాడు. ఇక్కడ దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామమును పొందెనో, ఎంత శ్రేష్టమైన నామమును పొందెనో. 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వానిగా, దూతల కంటే కొంచెము తక్కువ వానిగా ఆయన ఈ లోకమునకు పంపించబడినారు. ఆయన శుద్ధీకరణ చేసిన తరువాత ఆయన ఈ లోకములో మన కొరకై సిలువ వేయబడి ఆయన తిరిగి లేచిన తరువాత ఎంతగా హెచ్చించబడినారు అంటే దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామము
ఆయన పొందినారు. ప్రియులారా, నీవు ఏ దేనిని ఆశ్రయించినను, నీవు దేనిని ఆరాధించినను, నీవు కలిగి ఉన్న ఆరాధన అంతటికంటను, నీవు కలిగి ఉన్న ప్రతి దానికంటను కూడా ఆయన ఉన్నతుడు, శ్రేష్ఠుడు, ఆయన హెచ్చించబడినాడు. మహామహుడగు దేవుని కుడిపార్శ్వమునకు ఆయన కొనిపోబడినారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నీవు రక్షించబడవలనంటే, నీ జీవితంలో నీవు విమోచింపబడవలనంటే, నీవు అశుద్ధీకరించబడవలనంటే, పవిత్రపరచబడవలనంటే ఈ రక్షకుని యొద్దకు రావాలి. ఆయన నిన్ను నన్ను రక్షించడానికి నరరూపిగా ఆయన ఈ లోకమునకు వచ్చినారు. శూరునిగా ఆయన ఈ లోకమునకు ప్రత్యక్షమైనారు. శూరునిగా ఈ లోకమునకు ప్రత్యక్షమైనారు. ఆయన ఈ లోకములో రక్తమాంసములు కలిగిన మనలను విమోచించడానికి, రక్తమాంసములకు ఆయన తన్ను తాను తగ్గించుకొని ఆయన జయించుట వలన ఆయన మహామహుడగు దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చించబడినారు. ఇంత శ్రేష్టమైన నామమును, ఇంత ఔన్నత్యము కలిగినటువంటి నామమును స్వీకరించి ఆయన ఎటువంటి ఆ సింహాసనములకు హెచ్చించబడినారో, ఆ సింహాసనముకు నిన్ను నన్ను హెచ్చించడానికి ఆయన ఇష్టపడుతూ ఉండగా, ఆ ప్రేమపూర్వక ఆహ్వానమునకు నిన్ను నీవు సమర్పించుకొని ఆ కృపలోనికి కొనసాగి ప్రభువుతో ఉండాలని క్రీస్తు పేర మనము చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేద్దాం. దయగల మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మా కొరకై మీరు చేసిన సిలువ బలియాగము కొరకై మీ స్తోత్రం. మా కొరకై తగ్గించుకున్నటువంటి నరస్వరూపిగా ఈ లోకమునకు వచ్చిన మీ కృప కొరకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, నీ యందు విశ్వాసం ఉంచడానికి ఎందరైతే ప్రభువ వాక్యమును విని గ్రహించి ప్రభువా నీ యందు విశ్వాసం ఉంచుచున్నారో, ఆ జీవితపు విశ్వాసములను స్థిరపరచి నిత్యత్వం వరకు వారిని కొనసాగింపచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.